క్రిప్టో ట్రేడర్లకు గుడ్ న్యూస్ కేంద్రం బడ్జెట్లో క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా నిర్ణయం వెలువడింది భారత ఆర్థిక వ్యవస్థకు ఇచ్చే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిజిటల్ రూపీ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ప్రవేశపెట్టబోతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు వర్చువల్ డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై ముప్పై శాతం ట్యాక్స్ విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు నిజానికి ప్రైవేట్ క్రిప్టో లావాదేవీల్లో పన్ను విధానం లేదు కానీ ప్రభుత్వం తెచ్చే డిజిటల్ రూపీలో పన్ను విధానం ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు క్రిప్టో కరెన్సీకి భారత్లో అనుమతి ఇవ్వాలని ఈ మధ్య డిమాండ్లు ఊపొందుకున్నాయి కేంద్రం కూడా వింటర్ సెషన్లో క్రిప్టో కరెన్సీపై చర్చిస్తామని చెప్పింది అయితే ఆర్బీఐ అధికార వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో పార్లమెంట్ సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదు కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నేరుగా బడ్జెట్ ప్రసంగంలో క్రిప్టో అంశాన్ని చేర్చింది కేంద్రం ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వ ఆధీనంలో క్రిప్టో వ్యవస్థలు పనిచేస్తున్నాయి బ్లాక్ చైన్ సిస్టంపై భిన్నాభిప్రాయాలున్నా దాన్ని ఏ దేశం కాదనే పరిస్థితి లేదు మన దేశంలో సుమారు పది కోట్ల మంది వివిధ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారని ఓంచనా చట్టబద్ధత కల్పిస్తే మరింతమంది దానివైపు మరలే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఎలాన్ మాస్క్ లాంటి ఇంటర్నేషనల్ టైకూన్స్ క్రిప్టో క్రిప్టోకరెన్సీని ఎంకరేజ్ చేస్తున్నారు మాస్క్ తన టెస్లా కార్ల కొనుగోలుకు అనుమతిస్తామని ఈ మధ్య ప్రకటించారు కానీ ఆచరణ రూపంలోకి రాలేదనుకోండి ఇకపోతే ఈక్వెడార్ ఎల్ ఎల్సాల్వెడార్ లాంటి దేశాలు క్రిప్టోకరెన్సీని లీగలైజ్ చేశాయి అయితే ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూడడంతో ఈ డిజిటల్ కరెన్సీపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా బ్లాక్ చైన్స్ నిర్వహణ పర్యావరణకు ప్రమాదకరమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇన్ని సమస్యల మధ్య క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత కల్పించేందుకు వెనుక ముందు ఆడుతున్నాయి చాలా దేశాలు అయితే భారత్ మాత్రం లీగలైజ్ చేయకుండా ముప్పై పర్సెంట్ ట్యాక్స్ విధించడంపై విమర్శలు వెలువెత్తున్నాయి ఇదేం అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మొత్తం మీద ఈ ఇష్యూపై రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది